అభివృద్ధి లేకపోతే చెప్పండి చివరి ఘట్టంలో 71 లక్షంగా పెట్టుకొని చేస్తున్న పరిస్థితి అంటే అంటే ఓట్ల మీద ఓట్ వేయడం అన్న దాని మీద ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది ఈ లేకపోవడం వల్లనే కొంత జరుగుతుంది దీంతో ఏమైందంటే నష్టపోతున్నారు వాళ్ళ అధికారం వస్తుంది మళ్ళీ మళ్ళీ అది సంస్కరణ దాకా మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుందన్న కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పండి దీనికి ఆల్రెడీ ఒక ఇది సముద్రంగాన్ పార్టీ దీనికి ఒక నిర్మాణం దీనికి ఒక పద్ధతి లేదు ఇది దీనికి ఒకటి ఏంటి అని చెప్పనుకుంటే దీంట్లోనే అనేక రకమైన ముఠా రాజకీయాలు ఉన్నటు పరిస్థితి ఈ ముఠా రాజకీయాలు లేకపోతే వీళ్ళ పార్టీ అంత కొద్దిగా బెటర్ ఆఫ్ అని చెప్పొచ్చు కానీ ఈ ముఠా రాజకీయాలతో వాళ్ళు వాళ్ళే కొట్టుకుని వాళ్ళు మొత్తం వాళ్ళే నాశనం అయ్యేటువంటి పరిస్థితి రోజు ఈ దేశంలో దేశంలో రాష్ట్రంలో పరిస్థితి దాంతో ఏమైందని చెప్పంటే ప్రజలు కూడా ఒకవేళ విశ్వాసం ఉన్నా కూడా దానికి ఓటేద్దామనే ఆలోచన కలగట్లేదు అన్నమాట అట్లా ఆ నాయకత్వం యొక్క లోపం తోటి ఈ కాంగ్రెస్ అనేది ఓటమికి కారణమవుతుంది కొన్ని వాదనల ప్రకారం చూసుకుంటే అంటే కొన్ని ప్రత్యేకమైన అంటే కొన్ని కొంతమంది ప్రజల దగ్గర నుంచి వస్తున్న వాదన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి పేదల అంటే ప్రజల్లోకి ఈ పార్టీ వెళ్ళింది అనే ఒక మాట అనేది వస్తుంది అన్న రేవంత్ రెడ్డి అధ్యక్షత పొందినప్పటి నుండి దీనిపై మీరేమంటారు రేవంత్ రెడ్డి అనేది ఒక వ్యక్తి అనమాట ఒక వ్యవస్థను గెలిపించాలని చెప్పనుకుంటే ఆ ప్రజలకు ఆ విశ్వాసం కలిగించాలి ఆ విశ్వాసం ఉండాలి ప్రజలు దాదాపు 110-120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఒక విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం కల్పించడంలో నాయకత్వం సరైన లక్షణంతో పనిచేయడం లేదు దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గురవుతుంది దాంతో ఏమైందని చెప్పనుకుంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ విశ్వాసం ఉన్నా దాని సరైన లేడు లేడు కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి కమ్యూనిస్టులకు సంబంధించినట్టు వాళ్ళ ఓట్ బ్యాంక్ అయితే ఏదైతే కమ్యూనిస్టులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుందన్న దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా వినాలాల పరిస్థితి అయితే ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు వీళ్ళు యాక్చువల్ గా ఏ ఒక్క బుర్జో పార్టీ కూడా సపోర్ట్ చేసే పొజిషన్ రాకూడదు కానీ ఇవాళ ఏమని చెప్పంటే కమ్యూనిస్టుల్లో కూడా కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ కేవలం సీట్ల కోసం సీట్లు వస్తేనే చాలు అనే పత్రిక ఇవాళ మొత్తం వాళ్ళకు విధానాన్ని పక్కన పెడేసేసేసి కేవలం సీట్ల కోసం పాపడిపోయే పరిస్థితి ఆ విధానం సరైనది కాదు అది ఉండడం వల్ల ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉన్నట్టుంది గతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి చాలా డిఫరెంట్ ఉంది ఒకప్పుడు విధాన పరంగా కొట్టాడే పరిస్థితి ఉండే కానీ ఇవాళ కొంత విధానంలో కొంత మార్పు అయితే అందరు కాదు కొందరు దాంట్లో విధాన పరంగా కొంత కొట్టమిటాడుతున్న పరిస్థితి అటు కొట్టుకోపోయే పరిస్థితి దాన్ని వీడినాడితే కమ్యూనిస్ట్ పార్టీల మీద ప్రజలకు ఒక మంచి భావన ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది మొత్తానికైతే మీ అభిప్రాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏ పార్టీ ఏదైనా అనుకుంటారు టోటల్ గా చూసినప్పుడు అటు ఇటుగా ఉన్నట్టుంది కాంగ్రెస్ కు బిఆర్ఎస్ మధ్య పోటీ ఉంటది ఈ పోటీల్లో నువ్వా నేను అనే పత్రం ఉంటది దాదాపుగా ఎవరు గెలుస్తారని మాత్రం చెప్పలేము అంటే ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏమన్నారు అంటే ఈసారి జరగబోయే ఎలక్షన్ లో కేసీఆర్ ప్రభుత్వం కావాలా వద్దా అనే దాని మీద జరుగుతుంది అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల పైన మాత్రం ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు అని ఒక మాట అన్నారు అన్న దీనిపై మీరే ఒకటి ఇచ్చింది కేసీఆర్ 115 సీట్లకు 115 సీట్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించాడు అనౌన్స్ చేశాడు ఈ ప్రకటించిన వాటిని కూడా ఆల్రెడీ ముందు ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కొద్ది కూర్చున్నట్టు ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళందరినీ స్పీడప్ చేయడం కోసం మాత్రమే అట్లాంటి ఇచ్చాడు మళ్ళీ ఒకవేళ బి ఫామ్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా ఆ ఇచ్చినప్పుడు 115 మందిలో బి ఫామ్ అప్పటిదాకా ఇస్తాడా ఇవ్వడానికి కూడా గ్యారెంటీ లేదు ఇచ్చేటువంటి గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు కేవలం వాళ్ళని బూస్ట్ ఇచ్చేసేసి మీరు ముందుకు పంటాలని పని చెప్పడం కోసం ఇప్పటికే పత్రికల్లో కానీ పీకే సర్వేలో కూడా వాళ్ళు చెప్పింది ఏం చెప్పాలి అనుకుంటే కొంతమంది ఏం చెప్పనుకుంటే అట్లా అలర్ట్ చేయడం కోసం మాత్రమే ఇట్లా ప్రకటించారు తప్ప చివరి టైంలో వాళ్ళని గుంజుకొని కూర్చోబెట్టవచ్చు పత్రిక ఉంది అట్లా 15 సీట్లు ఇప్పటికీ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కొత్తగూడెం ఒకటి ఇల్లందు ఒకటి తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి తర్వాత నల్గొండ జిల్లాలో ఒకటి అట్లా కొన్ని చోట్ల ఆల్రెడీ ఇచ్చేసి ఇచ్చి ఇచ్చినట్టుగానే మళ్ళీ రీబ్యాక్ చేసేసి టీవీలో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అన్నమాట మొత్తానికైతే మీరు ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా పోటీ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏమైనా కొంచెమైనా సరే ప్రజల జీవితం మారుతుంది అనుకుంటున్నారు జనరల్ గా ఏం చెప్పాలంటే ఇప్పుడు బిఆర్ఎస్ మీద విశ్వాసం లేదు బిఆర్ఎస్ ఎవరినైతే ఆల్రెడీ బిఆర్ఎస్ వస్తే అధికారంలో వస్తే ఏదైతే మన సమస్యలు పరిష్కరించబడతా అని చెప్పి ప్రజలైతే భావించారో అది దాదాపుగా ఈ మధ్య దాని విశ్వాసం కోల్పోయిన పరిస్థితి అయితే ఉంటుంది కాంగ్రెస్ కూడా అంది కానీ అంత అది కాదు అంటే సమర్థించడం కాదు ఒక మిస్పట్నారుగా దాదాపుగా దానికి ఒక పద్ధతి అంటే ఉండి ఉంటే దాంట్లో కూడా కొంత డెవలప్ అవకాశం ఉన్నదని నేను దానికి సంబంధించి అభిప్రాయపడుతున్నాను మా ఎమ్మెల్యే హరిప్రియ గారు ఇల్లందు నియోజకవర్గం ఇప్పుడు సందట్లో సాడమియాలకు ఉందన్నమాట పరిస్థితి ఏం చెప్పనుకుంటే ఇచ్చేదేం తక్కువ చూసేదేం చేసేదే ఎక్కువ అందుకనే అప్పుడు ఏం చేసిన చెప్పంటే అధికారంలో ఉన్నా కూడా పాపం ఆమె సొంతంగా చేసిన పరిస్థితి లేదు వారి వెనక ఇంకొకళ్ళు ఉండి నడిపడం వల్ల ఏమైందంటే ఆ డెవలప్ అవకాశం లేని పరిస్థితి కూడా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థులు ఎవరున్నారు
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండాలా చీమల వెంకటేశ్వర చాలా మంది ఉన్నారు అక్కడ అంతా ఇప్పుడు దాదాపు 40 మంది వాళ్ళే ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు మళ్ళీ హరిప్రియ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా నాకు అనేది చెప్పను ఇక ఎందుకని చెప్పనుకుంటే ఒకరికి ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి ఇంకా ఇవ్వడానికి కూడా ప్రజలు సుముఖులేరు ఒక్కో ఇల్లందు కాన్స్టిట్యూషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాతం ఒక్కొక్క శాతం మాత్రమే ఇచ్చారు ఆ లాస్ట్ టైం నేను చెప్పనుకుంటే 74 నుంచి తర్వాత వరకు ఒక గుంబడి వర్సాకి మాత్రమే 4 సార్లు ఇచ్చారు 5 సార్లు ఇచ్చారు ఈ తర్వాత రెండోసారి గెలిచినట్టు ఎవరు లేరు ఒకళ్ళిద్దరు తప్ప ఓకే అన్న థాంక్యూ ఓకే